నేను రికార్డింగ్ డ్యాన్స్ లోను కోడి పందాలు ఆడించుకుంటున్నాను. అది ఎక్కడ మరి ఆడించాను చూపించమన్న. ఏమిటది గుడుంబ మూవీస్ వారి గుడి వెనక ఈ ఊర్లోకెల్లా ఎదవివ్వడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనంది. దీనికి మీరు ఏమంటారు సార్? గుడివాడ అమర్నాథ్ అని నేను. లెట్స్ డు కుమ్ముడు. నేను పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కితే నాతో ఎక్కువ తీసుకుంటారు. నేను పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కితే నాతో ఎక్కువ తీసుకుంటారు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ ప్రాబ్లం ఏంటంటే మేము వైట్ పేపర్ అంటే అన్ని రాసిస్తాం. తెలుగుదేశంతో ప్రాబ్లం ఏంటంటే వైట్ పేపర్ అంటే వైట్ పేపర్ ఇచ్చేస్తుంది ఖాళీ, అది ప్రాబ్లమ్. ప్రాబ్లం ఏంటంటే మేము వైట్ పేపర్ అనగానే మాకుండేది ఏంటంటే ఇగో సంవత్సరానికి నెలకి చంద్రబాబు నాయుడు గారికి మ్యాటర్ వీక్, పబ్లిసిటీ పీక్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మాకు పబ్లిసిటీ వీక్, మ్యాటర్ పీక్. సన్నాసి ముఖ్యమంత్రి అంటే ఒక సన్నాసి ముఖ్యమంత్రి అంటే కరెక్టే కదమ్మా. మంగళవారం మరదలు అన్నాడు నన్ను. నా బతుకు చెడ కోసం నిరుద్యోగ వారంగా ప్రకటించి ప్రతి మంగళవారం. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరాహార దీక్షలు ప్రతి మంగళవారం చేస్తుంటే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నిరంజన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా? తెలుసా అన్నా? తెలీదమ్మా. బాలక్ తెలీదండి. తెలీదు అంటే విన్నాను. మంగళవారం మరదలు అన్నాడు నన్ను. ఏం గుండి రావాడిది? ఆ గుడి బతకాలి. ఎవర్రా మరదలు? ఎవర్రా మరదలు? ఏంటండి బాబు సిగ్గుండాలి కదా, సిగ్గుండాలి కదా. ఈ కసరు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఒక మహిళ ఉండి నేను పోరాటం చేస్తే నీకు మరదలు కనిపిస్తుందా? ఎవరు?